విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు సీఎం జగన్. విశాఖ స్టీల్ ప్లాంట్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని పరిరక్షణ సంఘం సీఎం ను కోరింది. దీంతో ఆయన దానికి అంగీకరించినట్లు సమాచారం. ఎన్ఎండిసిని విశాఖ ఉక్కుతో అనుసంధించాలని, దానివల్ల సొంత గనుల సమస్య తీరుతుందని కార్మికులు తెలిపారు. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దీనిపై కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులతో దాదాపు గంట పాటు జగన్ చర్చలు జరిపారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సంఘం ప్రతినిధులతో సీఎం జగన్ దాదాపు గంట పాటు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు కేంద్రానికి ఎటువంటి ప్రపోజల్ పెట్టాలనేది ప్రతినిధులు వివరించారు. స్టీల్ ప్లాంట్ నడపడానికి మన దగ్గర ఉన్న మైన్స్ ఎంతవరకు ఉపయోగపడతాయనే దానిపై మాట్లాడారు. అంతేకాకుండా కేంద్రానికి మైన్స్ విషయంలో ఎలాంటి సలహాలు ఇచ్చేయాలనేది కూడా పరిరక్షణ సంఘ ప్రతినిధులకు క్లారిటీ ఇచ్చారు. అలాగే లోన్స్ విషయంలో కూడా ఈక్విటీగా మార్చాలనే అంశం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఎఫర్ట్ పెట్టి వీటిని లాప్స్ అయిపోయిన మైనింగ్ లీజెస్ను మనం రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇవి దీంట్లో 200 మిలియన్ టన్స్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మన రిక్వైర్మెంటు దాదాపుగా 4 మిలియన్ టన్స్కు, అంటే దాదాపుగా యూ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్కు సరిపోయే లీజులు ఉన్నాయి. అయితే రివైవ్ చేసుకొని వాటిని ఆపరేషన్స్లోకి తీసుకొని రావాలి. వచ్చేటప్పుడు అది కానీ అది సరిపోకపోతే ఇంకా కొద్దిగా ఏదైనా అలాట్మెంట్ కూడా చేయించుకునే కార్యక్రమాలు చేయించుకోవాలి. సో ఇవి సజెస్ట్ చేస్తూ ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. మన దగ్గర ఉన్నవి మైన్స్ పెద్ద లేవున్న, అసలు వాస్తవంగా చెప్పాలనంటే మన దగ్గర ఏదైనా మైన్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటే అది మూర్ఖత్వం. మన దగ్గర ఉన్నట్టు హార్డ్లీ అన్ని లో గ్రేడ్ మైన్స్, అసలు కెపాసిటీ కూడా సరిపోని పరిస్థితి. అది కూడా డిపాజిట్స్ కూడా ఇటువంటి ప్లాంట్లకు సరిపోయే కెపాసిటీ కూడా సరిపోదు. ఇది ఆల్మోస్ట్ 7.3 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంది. ఇది చిన్న కెపాసిటీస్కి అయితే ఎంతో ఎంతో సరిపోతుందని. సో అది ఒకటి సజెస్ట్ చేసినాం. ఒరిస్సాలో ఈ మైన్స్ అన్ని రీవైవ్ చేసి, ఇది మైనింగ్ లీజ్ లాప్స్ అయిపోయినట్టివి, ఒకటి ఆల్రెడీ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చిందంట ఒక మైన్కి ఆల్రెడీ, నేను ఎంక్వైరీ చేయిస్తే 4 నెలల్లో క్యాపిటివ్ మైన్ కూడా వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. సో అటువంటి ఏదన్నా తీసుకోవడము, వాటిని క్యాపిటివ్ మైన్స్ రూపకం తీసుకొని రావడం ఒకటి ఆస్పెక్ట్ అయితే, బ్యాంకులు ఏదైతే ఇప్పుడు మనకు హై ఇంట్రెస్ట్ రేట్తో ఏదైతే లోన్స్ ఇచ్చారో వాటిని ఈక్విటీ కింద కన్వర్ట్ చేస్తే, ఎప్పుడైతే డెట్ స్థానంలో ఈక్విటీ వస్తుందో అప్పుడు వడ్డీ భారం ఉండదు కాబట్టి ఆ మేరకు 2500-3000 కోట్ల రూపాయలు కట్టవలసిన అవసరం వడ్డీల రూపకంలో లేకపోయినప్పుడు కంపెనీ ఆటోమేటిక్లీ ప్రాఫిట్స్ లేక వస్తుంది. బ్యాంకులకు కూడా నష్టం జరగకోకుండా స్టాక్ ఎక్స్చేంజ్లో ఈక్విటీ కింద కన్వర్ట్ చేసిన తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్లో దీన్ని లిస్టింగ్ కూడా చేయొచ్చు. లిస్టింగ్ చేసిన తర్వాత దెర్ ఈస్ ఆల్వేస్ అన్ ఎగ్జిట్ ఆప్షన్ ఫర్ ది బ్యాంక్స్. ఎవరు కావాలంటే వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు, జనరల్ పబ్లిక్కు ఈక్విటీ రూపంలో ఆఫర్ చేయొచ్చు. పబ్లిక్ ఇష్యూకి పోయినారు అని అంటే లాభాల్లో ఉన్న సంస్థ కింద పబ్లిక్ ఇష్యూకు వెళ్ళచ్చు. దానివల్ల లాభాల్లో ఉన్న సంస్థ, ఎందుకంటే అప్పు ఉండదు, వడ్డీ కట్టాల్సిన పని లేదు, ఈక్విటీ కింద కన్వర్ట్ అయిపోయి ఉంటుంది, అంత లాభం కిందనే కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపల దేవుడి దయవల్ల క్యాపిటివ్ మైన్స్ కూడా తీసుకుని రాగలిగితే ఇంకా మెరుగ్గా కూడా ఉంటుంది అని సలహా కూడా ఇస్తూ లెటర్ కూడా రాయడం జరిగింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదాపీఠం వార్షికోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, సిద్ధి అప్పలరాజు, ఎమ్మెల్యే ఆదిప్రాజు స్వాగతం పలికారు. శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రాజశ్యామల యాగంలో సీఎం జగన్ పాల్గొన్నారు. నేటి నుంచి శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమవగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతుల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. స్వరూపానందేంద్ర సరస్వతి ఉత్సవాలకు అంకురార్పణ చేసి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. దేశ రక్షణ, లోక కళ్యాణార్థం రాజశ్యామల యాగం వేదోక్తంగా ప్రారంభమైంది. శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ అక్కడ స్వామీజీలతో కలిసి గోపూజ, శమివృక్షం ప్రదక్షిణలో పాల్గొన్నారు. విశాఖ వెళ్లి చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.
జగన్మోహన్ రెడ్డి గారు 20 నెలలు ఏం పీకారని ప్రశ్నించడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. పిచ్చి పట్టినట్లు చంద్రబాబు మాట్లాడారంటూ అంబటి ఫైర్ అయ్యారు. బట్టలోడదీసి అంతు చూస్తా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అంబటి మండిపడ్డారు. ఎందుకింత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని చీప్గా మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేయటం, ఏమంటాడైనా మీరు పెరిగి వాళ్ళు, మేము కాదండి మేము కాదండి, మీరు పెరిగి వాళ్ళే మీరు పెరిగి వాళ్ళే అంటే ఏం చేయమంటావు? విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు పిరికి వాళ్ళని, వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలని, గొడవలు చేయాలని, లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని, ఇదా నీ ధోరణి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తివి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు, నువ్వు మాట్లాడే ధోరణి ఏంటో నాకు అర్థం కాలేదు. అంతేకాదు మరొక మాట అంటున్నాడు, 20 మాసాలు మీరేం చేశారు, ఏం పీకారు? గడ్డి పీకారా? మరి ఇంకేమైనా పీకారా? వాట్ ఈస్ దిస్? ఏం లాంగ్వేజ్ ఇది? గడ్డి పీకారా, మరొకటి పీకారా? ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. ఏమైనా బుర్ర చెడిందా చంద్రబాబు నాయుడు గారికి? పిచ్చెక్కిందా? విజయసాయి రెడ్డి గారిని పట్టుకొని ఏటూ, సరే ఏటూ అన్నావు, బాగానే ఉంది వ్యంగ్యంగా, పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాడంట, బట్టలు ఊడదీస్తాడట, అంతు చూస్తాడట, అంతు చూడటానికి బట్టలు ఊడదీయాలా? రాజకీయంగా అంతు చూడు, బట్టలు ఊడదీస్తే అంతు కనపడిద్దా నీకు? ఏం కనపడింది నీకు బట్టలు ఊడదీస్తే? ఏమిటా ఉత్సాహం? నువ్వు బట్టలు ఊడదీసే ఉత్సాహం? బుద్ధి తక్కువ పనులు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సీనియర్ పొలిటీషియన్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండి భారతదేశంలోనే ఒక సీనియర్ పొలిటీషియన్ని చెప్పుకోబడుతున్నటువంటి మీరు ఎందుకని ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు, ఇంత చీప్గా మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడు? ఆయన ఉన్న మౌన మునియా? నోరు మెదపడా? నోరు పడిపోయిందా? వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్? ఏం నాకు అర్థం కానీ, ఏమన్నా మందు అలవాటు అయిందా మీకు? మందు చదువుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద భారులు తీరారు. దీంతో రద్దీ వాతావరణం కనిపించింది. ఎక్కడికక్కడ జనం ఉత్సాహంతో ఓట్లు వేశారు. వృద్ధులు, వికలాంగులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు ముగిసే సమయానికి శ్రీకాకుళం 75.70, విజయనగరం 84.6, వెస్ట్ గోదావరి 79.31, కృష్ణా 79.60, గుంటూరు 81.9, అనంతపురం 78.32% పోలింగ్ నమోదైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి మరో లేఖను సంధించారు. పంచాయతీ ఎన్నికల 3వ విడత సందర్భంగా కుప్పంలో జరిగిన ఘటనపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి లేఖ రాశారు. స్థానికేతరులు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని చంద్రబాబు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. గుడిపల్లె మండలం సోదిగానిపల్లెలో భయభ్రాంతులకు గురి చేశారని, రామకుప్పం మండలం పెందూరులో రౌడీ షీటర్ సత్య గొడవ సృష్టిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. అల్లర్లు సృష్టిస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. విజయసాయిరెడ్డి చేసే వాకింగ్లను ప్రజలు నమ్మరని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. దమ్ముంటే లోక్సభ రాజ్యసభకు చెందిన మొత్తం 28 మంది ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటే సరిపోదని, పోస్కో కంపెనీతో కుదుర్చుకున్న డీల్ రద్దు చేసుకోవాలన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా మీరు చేసినటువంటి డీల్ని వెనక్కి తీసుకొని చేసిన పనికి చెంపలేసుకొని మీతో కలిపి 28 మంది ఎంపీలు, 22 మంది పార్లమెంటు సభ్యులు, 6 రాజ్యసభ సభ్యులు, 28 మంది ఎంపీలు కలిసి ఢిల్లీలో ఉన్నటువంటి ఆంధ్రభవన్ ఏదైతే ఉందో ఆంధ్రభవన్ నుంచి పార్లమెంటు వరకు పాదయాత్ర చేసుకొని వెళ్తూ మీరు ఈ ప్రైవేట్ పరంగానే ఉపసంహరించుకోకపోతే మీ 28 మంది కూడా రాజీనామా చేస్తామని రాజీనామా పత్రాలు రాజ్యసభ చైర్మైనటువంటి వెంకయ్యనాయుడు గారికే, 6 రాజ్యసభ సభ్యులు, అలాగే పార్లమెంటుకి స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తులకి 22 మంది, ఏదో ఒక ఆయన చనిపోయాడు కాబట్టి 21 మంది రాజీనామా చేస్తే దాన్ని ప్రజలు విశ్వసిస్తారు తప్ప మీరు కొత్త నాటకాలు చేసి నేను వాకింగ్ చేస్తాను, ట్రాఫిక్ కాపేస్తాను విశాఖపట్నంలో, ఈ ట్రాఫిక్ కాపితే మోడీ గారికి తెలిసిద్దా, మీరు చేసే వాకింగ్ మోడీ గారి దాకా వెళ్ళిద్దా,
విశాఖ జిల్లా దాటి బయటికి రాదు, విశాఖపట్నం దాటి బయట కూడా మీడియా చూపించదు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు టీడీపీ నేత వల్లరామయ్య. అందరూ కలిసి పోరాడదామని చంద్రబాబు పిలుపునిస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా జగన్ గారు అంటూ ప్రశ్నించారు. విశాఖ వెళ్లి నలుగురితో మాట్లాడి వచ్చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. వాళ్ళని ఎయిర్పోర్ట్ కు పిలిపించుకుని మాట్లాడి వాళ్ళని అగౌరవపరిచారని వర్ల విమర్శించారు. కర్మాగారం ప్రైవేటు పరం కావటానికి వీల్లేదని ఆందోళన చేస్తూ ఉంటే, నిన్న సాక్షాత్తు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి అందరం కలిసి పోరాటం చేద్దాం, ముఖ్యమంత్రి గారు మీరు రండి, మీ వెంట నడవటానికి కూడా నేను సిద్ధమే. ఉక్కు కర్మాగారం ఇక్కడ ఉండాలి, విశాఖ స్టీల్ అది తెలుగువాడి ఆత్మ గౌరవానికి సంబంధించిందని చెబితే మీరు ఇచ్చే గౌరవం ఇదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఉండటానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఇవేనా? మీరు ఎంతగా మానసికంగా ప్రిపేర్ అయి ఉంటారు, ఎంతగా మీరు విశాఖ ఉక్కు తరలిపోవటానికి ఎంతగా సిద్ధపడ్డారు మీరు అనేది అర్థమవుతుంది. ఈరోజున రాష్ట్ర ప్రజలను అవమానపరిచినారు, విశాఖ ప్రాంత ప్రజలందరినీ అవమానపరిచినారు. నలుగురితో మాట్లాడతారండి, ఏమి వాళ్ళ సమస్య సార్? ముఖ్యమంత్రిగా ఏమిటి సార్ ఇంత ఎడాసిటీ అవసరమా సార్? మీకు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ముఖ్యమంత్రిగా నలుగురితో మాట్లాడతారని వాళ్ళని పిలిపించుకొని ఎయిర్పోర్ట్లో మాట్లాడతారా, ఎయిర్పోర్ట్లో మాట్లాడతారా? ఇది అగౌరవపరిచినట్టు కాదా? పోనీ దీనికంటే ముఖ్యమైన పని ఏదైనా ఉంది? స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఆపేదానికంటే కూడా ముఖ్యమైన పని నా భుజస్కంధాల మీద ఉంది. ఆ పని మీద వెళ్తున్నాను కనుక మిమ్మల్ని దగ్గరకు రాలేకపోతున్నాను, మీకు సంఘీభావాన్ని తెలుపలేకపోతున్నాను అని అనటానికి ఏమిటి మీరు వెళ్ళే పని? ఎన్నో ఆరోపణలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వరూపానందేంద్ర సరస్వతికి మధ్య ఉన్న లింక్ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య. ముఖ్యమంత్రి చేసే ప్రతి చర్య పారదర్శకంగా ఉండాలని కోరుతున్నామన్నారు. ఉక్కు కర్మాగారం కోసం పోరాటం చేస్తున్న వారిని పలకరించడానికి అంత టైం లేకుండా స్వామీజీని కలవడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. ఒక క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్నా, ఎందుకంటే స్వామీజీ గురించి నేను అంత తొందరగా చెప్పలేకపోతున్నాను, ఒక క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళటానికి మీరు వెళ్తున్నది ఏమన్నా గంటాకి వెళ్తే ఏమన్నా ఉందోనా? అసలు నన్ను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు, మీకు స్వామీజీకి ఉన్న లింక్ ఏంటి? అసలు మీకు స్వామీజీకి ఉన్న లింక్ ఏమిటి? ఐ కెన్ ఆస్క్ యూ, నేను అడగటంలో తప్పు లేదండి. మీరు మా ముఖ్యమంత్రి, మేము ఎన్నుకున్న, మేమంటే రాష్ట్ర ప్రజలు, మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రి మీరు, మీ ప్రతి చర్య పారదర్శకంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఐ రిపీట్ పాత్రికేయ సోదరులారా, మీరు కూడా నా మాట క్యాచ్ చేయాల, ముఖ్యమంత్రి గారి ప్రతి చర్య పారదర్శకంగా ఉండాలని కోరుకుంటాను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా. హీఈస్ అవర్ చీఫ్ మినిస్టర్, నేను ఎన్నుకున్న ముఖ్యమంత్రి, పారదర్శకంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను నేను. మీరు ఎందుకండి ఆయనకు అంత గౌరవం ఇచ్చి, ఆయనకు అంత ఇచ్చేసి గౌరవం ఇవ్వటం తప్పట్లేదండి, మళ్ళా మీరు మీ చెత్త మీడియా మళ్ళీ లైన్లోకి వస్తారు. ఈ ఉక్కు కర్మాగారం కోసం ఆందోళన చేస్తున్న వీళ్ళని కూడా కాదని వీళ్ళని పలకరించడానికి కూడా టైం లేకుండా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి మోకరిల్లటానికి ఏమిటని నేను అడుగుతున్నా. వాట్ ఈజ్ ది గ్రేట్ థింగ్ ఈజ్ డూయింగ్ ఫర్ యూ? మతపరంగానా మీరు క్రైస్తవులు, ఆయన హైందవ మత పెద్ద, పోనీ రాష్ట్రానికి ఆ స్వామీజీ వల్ల ఒరిగిందేమన్నా ఉందా? నాకు తెలిసి గత 45 ఏళ్ళుగా నేనేం చూడలేదు ఆ స్వామీజీ గారు రాష్ట్ర ప్రజలకి వనకూర్చిన మేలు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో చిరకాలం కొనసాగాలని దీవించాలని ప్రార్థిస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు.